నమస్తే అండి. ఈరోజు నేను ఆర్గానిక్ హోమ్ మేడ్ ఘీ అంటే మన నెయ్యి ఎలా తయారు చేయాలో నేను చూపిస్తున్నానండి. దీనికి కావాల్సినవి, ఫస్ట్ మనం మందంగా ఉండి ఇలా గిన్నె తీసుకోవాలండి. తర్వాత ఏదన్నా సరే ఇలాగా ఆర్గానిక్ అన్సాల్టెడ్ బట్టర్ తీసుకోవాలి. ఏ కంపెనీ అయినా పర్వాలేదు, అన్సాల్టెడ్ ఆర్గానిక్ బట్టర్ తీసుకోండి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని బట్టర్ స్టిక్స్ అని వన్ బై వన్ దీనిలో వేసేద్దాము. చూడండి, ఒక్కొక్క స్టిక్ ఇలా తీసేసి రాపర్ నుంచి వేసేద్దాము వన్ బై వన్. ఇలా ఒక్కొక్క ప్యాకెట్లో ఫోర్ ఫోర్ బట్టర్ స్టిక్స్ ఉంటాయండి. మనం ఒక్కొక్కటి ర్యాపర్ తీసేసి వేసేద్దాము మన ప్యాన్లోకి. ఇలా వన్ బై వన్ వేసేద్దాం. చూసారు కదా, ఇలా మన బట్టర్ స్టిక్స్ అన్ని వేసేసాము. వేసిన తర్వాత దీన్ని సిమ్లో ఉండి, ఐ వుడ్ సజెస్ట్ జస్ట్ వన్లో పెట్టుకొని దీన్ని హీట్ చేస్తే బెటర్ అండి. దట్ వే పర్ఫెక్ట్గా అవుతుంది మనకి నెయ్యి, మన ఘీ. ఇది బాగానే టైం పడుతుందండి, సో కొంచెం ఓపిక్గా ఉండాల్సిందే. ఇలాంటి సౌండ్ వస్తుందండి, ఇలా వస్తుందండి. ఈ శబ్దానికి, ఈ అంటే ఇలా కనిపించిన దానికి కంగారు పడకండి. దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్. ఇది నెక్స్ట్ స్టేజ్ అండి. ఇప్పుడు మంచి నెయ్యి వాసన కూడా వస్తుంది, దాదాపు దగ్గరకు వచ్చిందండి. చూడండి, ఈ స్టేజ్లో ఆల్మోస్ట్ అయిపోయినట్టే. చూసారా, సౌండ్ కూడా దాదాపుగా డిక్రీజ్ అయిపోయింది కదా, తగ్గిపోయింది కదా. చూసారు కదండి, ఇప్పుడు పర్ఫెక్ట్గా అయిపోయింది. మనం దీన్ని కూల్ డౌన్ చేసేద్దాము. మీరు ఒకసారి ఉఫ్ అన్నారనుకోండి, కింద మీకు కనిపిస్తుంది, కొంచెం అడగండి. అది కరెక్ట్ టైం అండి తీసేయడానికి. మంచి నెయ్యి వాసన కూడా వస్తుంది. మనం ఇప్పుడు ఆఫ్ చేసేసి స్టవ్ కూల్ డౌన్ చేద్దామండి. మన నెయ్యి కూల్ డౌన్ అయిందండి. ఇప్పుడు మనం ఫిల్టర్ చేద్దాము. ఇలా మీకు కావలసిన కంటైనర్ తీసుకొని నెయ్యికి ఇలా ఫిల్టర్ తీసుకొని దీని మీద నుంచి మనం ఫిల్టర్ అవుట్ చేద్దాము. పర్ఫెక్ట్ గా ఫిల్టర్ అవుట్ అయిపోయింది మన నెయ్యి. ఈ ఫిల్టర్ అవుట్ చేసింది కూడా కావాలంటే మీరు తినొచ్చండి, ఏం కాదు, బాగానే ఉంటుంది. నేనైతే తీసేస్తున్నాను. ఇలా లిడ్ పెట్టేసి మనం స్టోర్ చేసుకోవచ్చండి ఈ నెయ్యిని. మీరు కూడా ఇలా ఆర్గానిక్ ఘీని అంటే ఆర్గానిక్ నెయ్యిని తయారు చేసుకొని ఎంజాయ్ చేయండి. బాయ్.